తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు బండి సుధాకర్ గౌడ్. ఓటమి భయంతోనే కేసీఆర్ కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందంటున్న సుధాకర్ గౌడ్ తో మా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది, కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలపడుతుందనే ఒక అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు ఏర్పడుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా మొదలుకొని రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండి సుధాకర్ గౌడ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుధాకర్ గౌడ్ చెప్పండి, మీరు చాలామంది ముఖ్యమంత్రులను చూశారు, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ ప్రయాణం మీద కొనసాగుతుంది. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉంది? గత శాసనసభ ఎన్నికలు అప్పుడు ఇచ్చిన వాగ్దానాలు అయితే ఏంటంటే, తెలంగాణ ఉద్దేశం సమయంలో ఇచ్చిన వాగ్దానాలను తెలంగాణ ప్రజలకు అమలు చేయడంలో బీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎన్నికలు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి వాళ్ళు మేనిఫెస్టో ఇస్తున్నప్పుడే వాళ్ళ నిజాయితీ ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నువ్వు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మళ్ళీ నీకు ఇంకెంత టైం కావాలి ఈ యొక్క తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి? నీవు కాంగ్రెస్ పార్టీ పథకాలను కాపీ కొట్టి మేము 500 గ్యాస్ ఇస్తామంటే మేము 400 గ్యాస్ ఇస్తామని చెప్పారు. అంటే వాళ్ళ ఒక చిత్తశుద్ధిని ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నీకు 10 సంవత్సరాల్లో చేయని అభివృద్ధిని ఇప్పుడు మళ్ళీస్తే ఏం చేస్తావనే నమ్మకం ఈ తెలంగాణ ప్రజలకు పోయింది. అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విద్యార్థులకు అయితేంది, నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి ఇవ్వడంలో, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వడంలో, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడంలో ఏ ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా నెరవేర్చలేదు. అంతేగాక రాత్రి మొవళ్ళు ఎంతో కష్టపడి విద్యార్థులు చదువుకున్నటువంటి పరీక్షలను రద్దు చేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో 6 గ్యారంటీలను తీసుకొచ్చి తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణలో తెలంగాణ ఇచ్చినా కానీ తెలంగాణకు ఏమాత్రం లాభం జరుగుతుందని గ్రహించి వారి యొక్క అభ్యున్నతి కొరకు 6 గ్యారంటీ పథకాలను తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ ఎన్నికల్లో మేము ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ముక్త ఖండంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని శంకరగిరి మాండ్యాలకు పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏది 30 తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుకు ఓటేసి భారీ మేయార్తో గెలిపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మనం గమనిస్తే ఈరోజు చాలా కోపంగా ఉన్నారు తెలంగాణ ప్రజానీకం. ఇది బీఆర్ఎస్ నాయకులు ఆగడాలను భరించలేక వారి యొక్క భూ కబ్జాలు అయితేంది, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, వైన్ మాఫియా, ఏ రంగంలో చూసుకున్న ఒక మాఫియా తయారు చేసి ఈరోజు తెలంగాణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. గతంలో ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి కోసం చాలామంది నాయకులు కొట్లాడతారు అనే ఒక అభిప్రాయం చాలామందిలో నెలకొంది. చాలా ఏళ్ళుగా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడున్న పరిస్థితి అలా ఉంటుంది అనుకోవచ్చా? ముఖ్యంగా ముఖ్యమంత్రి కోసం అర్హత ఉన్న ప్రతి వ్యక్తి అర్హుడే. అది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యే యోగ్యత ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ శాసనసభ్యుల అభిప్రాయం మేరకు ఆ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తుంది. ఇంకొకటి, బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తుంది. 6 నెలలకు ముఖ్యమంత్రి మారుతుందని చెప్పి ప్రచారం చేస్తుంది. గత సోనియా గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షులు అయిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ముఖ్యమంత్రిని మార్చలేదు. పూర్తి సమయం ముఖ్యమంత్రులను అపాయింట్ చేసి పూర్తి సమయం వాళ్ళు ఉన్నారు. ఇది తప్పుడు ప్రచారం చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ యొక్క తప్పుడు ప్రచారం తప్ప దాంట్లో వాస్తవం లేదు. సోనియా గాంధీ గారు పగ్గాలు చేపట్టిన తర్వాత సోనియా గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిని మార్చిన సందర్భం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు 20 సీట్లకు మించి రావు కాంగ్రెస్కు, వాళ్ళు పర్యటకాలకు అంటున్నారు అంటున్నారు, ఏం చెప్తారు? అంటే ఇది యాగాల తెలంగాణ త్యాగాల పాలు చేసిన ఘనత ఈ మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన మన జ్యోతిష్ కూడా ఇలా తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాం, అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉన్నాం. మాకు ప్రజల యొక్క నాడి తెలిసిపోయింది. ప్రజలు ఈరోజు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనకు 20 సీట్లు వస్తాయి, 30 సీట్లు వస్తాయని చెప్పడానికి ఆయన జ్యోతిష్ కూడా ఏమన్నా ఆయనకి ఎన్ని వస్తాయి? ఆయన ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ సభలలో స్పందన లేదు, ముఖ్యమంత్రి ఏ సమావేశంలో అయినా ఒకటే విధంగా మాట్లాడుతున్నాడు, ఆ అరిగిపోయిన రికార్డు లెక్క ఒకటే మాటలు మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ ఉండదంట, కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ ఎందుకుండదు? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి భావిస్తున్నారు? మేము 80 సీట్లతో అధికారంలోకి రాకపోతున్నాం, భారీ మెజార్టీతో వస్తున్నాం. స్వీప్ వస్తుంది, స్వీప్ ఉండదు. 80 సీట్లు పక్కా ఈరోజు రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. ఇంకా ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళు యొక్క ఆగడాలు అయితే అన్ని విషయాల్లో ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు. వారం రోజులు ఉంది, 6 రోజులు ఉంది ఎన్నికలు, కానీ అసలైన
ఎన్నికల హడావుడి ఇప్పుడు ప్రారంభమవుతుంది. పోల్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ పార్టీ చేయలేదు, అభ్యర్థులు వెనుకబడిపోతున్నారనే ఒక భావన ఉంది. దీనికి ఏం చెప్తారు అంటే ఇంకా సమయం ఉంది కదా. మేము కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల నుంచి ఎన్నికలను ఎదుర్కొంటా ఉన్నాం. మాకు పోల్ మేనేజ్మెంట్ ఏం చేయాలి, ఏ విధంగా ప్రజలను ఇది, మేము ప్రజల గుండెల్లో నాటకపోయి ఉన్నది. ఇప్పుడు ప్రజలంతా నిర్ణయం తీసుకొని ఉన్నారు, ప్రజలు నిర్ణయం తీసుకొని ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఓటేయాలని. పోల్ మేనేజ్మెంట్లో వెనుకబడి ఉన్నాం అనేది మాకు చెప్తారు వాళ్ళు. మా కాంగ్రెస్ పార్టీ అనుభవం ఉంది, ఎన్ని ఎన్నికలు చూసినాం మేము, అదంతా ఏం లేదు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు, పరిస్థితులు మారినాయి. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది, అనేక రకాల ప్రసార మాధ్యమాల ద్వారా అన్నీ తెలుసుకుంటున్నారు ప్రజలు. ప్రజల్లో సిద్ధంగా ఉన్నారు, వాళ్ళకి అన్నీ తెలుసు. పోల్ మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం ఏమున్నది, ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీకి. ఓకే, మొత్తంగా చూస్తున్నాం మండి సుధాకర్ గౌడ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 80 సీట్లలో గెలుస్తాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి విషయంలో కూడా చాలా క్లారిటీ ఇస్తున్నారు. బీఆర్ఎస్ కావాలని తప్పుడు ప్రచారం చేస్తుంది, ప్రజల్లో అయోమయం సృష్టించాలని బీఆర్ఎస్ ముందుకు పోతుంది, కానీ అలా ఏముండదు. ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ బాధ్యత చేపట్టిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు, ఎక్కడ మార్చలేదంటున్నారు. కెమెరామెన్ అంజిత్తో.